నిజ దేవుడును ఘన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి మీ జీవితాలను బహుగా దేవుడు సమృద్ధిగా దీవించాలని ఆశీర్వదించాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టియే సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ప్రభునందు ప్రియులారా, మరి మొదట కొలసీ పత్రిక మొదట అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇలాగ రాయబడింది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని. మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పడానికి అనేకమైన రుజువులు ఉన్నాయి. ఆయన పుట్టుకతోనే కాలం రెండు భాగాలైంది, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని. ఎన్నో శకాలు ఉన్నప్పటికి కూడా మరి క్రీస్తు శకానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అని అంటే, మరి ఆనాటి రోమా చక్రవర్తుల కుట్ర అని చాలామంది మరి నమ్ముతూ ఉంటారు. కానీ వాస్తవానికి అది ఎవరి కుట్ర కాదు. క్రీస్తు లోకములో జన్మించాడు కాబట్టి క్రీస్తు శకం అనేది ప్రారంభించబడింది. ఇప్పటి వరకు కూడా మనం అందరం కూడా క్రీస్తు శకంలోనే ఉన్నాం. ఏ మతానికి సంబంధించిన వారైనా, నాస్తికులైనా, హేతువాదులైనా, మానవతావాదులైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లెక్కించబడుతున్నటువంటి శకం ఏంటంటే క్రీస్తు శకం. అంటే క్రీస్తు జన్మించాడు అని చెప్పడానికి ఉన్నటువంటి ఆధారం, చరిత్రాత్మకమైన ఆధారం. ఇప్పటికి కూడా యెరూషలేము ఉంది, నజరేతు ఉంది, మరి గలిలయా ఉంది. భూమి మీద ఆయన సంచరించిన ప్రదేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంలో మనం చారిత్రాత్మకంగా చూడగలుగుతున్నాం. ఇక చూస్తే ఇక్కడ అపొస్తలైనటువంటి పౌలు మహాశయుడు, పండితుడు, మహా గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి, మరి ఆ దినాలలోనే బాల్యకాలం నుండి ధర్మశాస్త్రాన్ని మరి గట్టిగా నమ్మిన వ్యక్తి, గమలియల్ అనేటువంటి పండితుని యొద్ద విద్యాభ్యాసం చేసిన వ్యక్తి, నేర్చుకున్న వ్యక్తి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అంటున్నాడు. దేవుడు అదృశ్యుడు అని నమ్ముతారు చాలామంది. అంటే మానవ కనులకు ఆయన కనిపించడు అని, మానవుల యొక్క కను దృష్టికి అతీతమైంది దైవికమైన శక్తి అని. దేవుడు ఎందులో వెతికినా ఉన్నాడని, ఎందెందు వెతికినా అందందే కలడని, అన్నిట్లో దేవుని వెతుకుతూ ఉంటారు. కాబట్టి ప్రియ శ్రోతలారా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటున్నాడు. యేసుక్రీస్తు ఎవరు అనంటే, ఏ అదృశ్యుడైన దేవుడు, తెలియబడినటువంటి దేవుడు, కనిపించని దేవుడు అని మీరు ఎవరైతే నమ్ముతున్నారో ఆ దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది ఆయనే, అంతము కూడా ఆయనే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరొక అద్భుతమైన మాట రాయబడింది. కొలసీ పత్రిక మొదట అధ్యాయం 19వ వచనం ఇలా అంటాడు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచవలననియు తండ్రికి అభిష్టమాయను. అంటే దేవుని యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో ఉంది అనే విషయం మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన దేవుడయ్యుండి దేవలోకాన్ని విడిచిపెట్టి మానవాళికి ఎందుకు వచ్చాడు? మానవ రూపానికి. అంటే దైవత్వాన్ని లోకానికి రుజువు చేయడానికి, దేవుడు ఉన్నాడని లోకానికి రుజువు చేయడానికి, దేవుని యొక్క సర్వ సంపూర్ణత, దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తు మీద ఉంది, క్రీస్తులో ఉందనే విషయాన్ని కొలసీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. మరి ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు. ఆకాశమందు ఎన్నో ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాడు. తర్వాత భూమి ఎందున్నవి, భూమి మీద అనేకం ఉన్నాయి, అనేకమైనటువంటి స్థలాలు, అనేకమైనటువంటి భూభాగాలు, ఖనిజ లవణాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత దృశ్యమైనవి, దృశ్యం అంటే కనిపించేవి,
విజిబుల్, అదృశ్యమైనవంటే కనిపించనటువంటివి కూడా. దేన్ బిల్లర్ ఇన్విజిబుల్, అవి సింహాసనములైనను భూలోకములో సింహాసనము అంటే అధికారం, సింహాసనము అయినను ప్రభుత్వాలైనను. ఎన్నో ప్రభుత్వాలని భూమి మీద, ఏ ప్రభుత్వం రావాలి, ఏ ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలి, ఆయన చేతిలో ఉందంటున్నాడు. ప్రభుత్వములైనను ప్రధానులైనను, ఎవరు ప్రధానులుగా ఉండాలి, అధికారులైనను ఎవరు అధికారులుగా ఉండాలి, సర్వమును ఆయన ద్వారా ఆయన్ను బట్టి సృజింపబడిన అంటున్నాడు. కాబట్టి వాక్యం విన్న సహోదరి సహోదరుడా, ఆయన సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని బిడ్డలారా, ఆయన కొన్ని కులాలకు మాత్రమే దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఇదిగో లోకములు అనుకున్నట్లుగా వెనకబడిన కులాలకు దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు, లేకపోతే దళితులకు మాత్రమే దేవుడు కాదు. ఎందుకనంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన జీజస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. అంతేకాదు ఇక్కడ అన్నాడు, సర్వభూమికి సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన దైవత్వానికి రుజువులు ఇవన్నీ కూడా. నువ్వు కూర్చున్న ఈ భూమి పైన ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాదులు ఆయన మాట వల్ల కలిగినాయి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చాలామంది దేవుని బిడ్డలారు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ, అనేకమైన ఇబ్బందులతో సతమతం అవుతూ, ఈ లోకంలో వారి జీవితాల్లో రాజీ లేని పోరాటం చేస్తూ, లోకంలో న్యాయం జరగనప్పుడు, లోకంలో ఎక్కడ కూడా ఆదరించేవారు లేనప్పుడు, దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనుషులు లేనటువంటి వారు విడిచిపెట్టినప్పుడు, నీ బంధువులు విడిచిపెట్టినప్పుడు, స్నేహితులు విడిచిపెట్టినప్పుడు, దేవుని బిడ్డలారు భర్త విడిచిపెట్టినప్పుడు, లేక భార్య నేను కాదని వెళ్ళిపోయినప్పుడు, పిల్లలు తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, ఇలాంటి సమస్యలతో నేను సతమతం అవుతున్నప్పుడు, అటువంటి వారిని ఆదరించడానికే, అటువంటి వారిని మరి ఇదిగో సరి అయిన మార్గంలోకి నడిపించడానికే దేవుడు తన సత్య సువార్తను మీకు అందిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ, ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పటికీ, ఒకవేళ నువ్వు ధనవంతుడు అయ్యింది, డబ్బు బాగా సంపాదించావు, సంతోషమే, వ్యాపారంలో నష్టపోయావు, లేకపోతే నువ్వు అనుకున్నటువంటివి ఏది కూడా జరగట్లేదు, నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంది, అన్నీ ఉన్నాయి, ఆత్మశాంతి లేదు, అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు, లోకంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైన సమస్యలతో బాధపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ కుటుంబానికి, అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ జీవితానికి వెలుగునివ్వడానికి, నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమనేంటో తెలియచేయడానికి దేవుడి సువార్త నీకు అందిస్తూ ఉన్నారు. దేవుడి సువార్త ద్వారా ఈ యొక్క మరి ఇదిగో ఈ యొక్క టీవీ ద్వారా ప్రభు నీకు తన యొక్క ప్రేమ సువార్తను, ఆయన ఎవరో తెలుసుకునేటువంటి భాగ్యాన్ని, అవకాశాన్ని మరి ఇదిగో ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒక మంచి అవకాశం, ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తూ ఉన్నారు. దేవుడు ఎవరో తెలియనటువంటి మానవాళికి, దేవుడు ఎలా ఉంటాడో తెలియడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. మానవ రూపంలో, మానవాకారంలో వచ్చాడు. మానవులను రక్షించేవాడు ఏరే ఆకారంలో రావడానికి వీల్లేదు. మానవులను రక్షించేటువంటి దేవుడు, మానవులను రక్షించేవాడు మానవాకారంలో రావాలి, మానవ రూపంలోనే రావాలి. అందుకే దేవుడయ్యుండి దేవలోకాన్ని విడిచిపెట్టి మానవ గర్భంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. మానవత్వం అంటే తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇదిగో కన్య మరియ గర్భమందు జన్మించి ఆయన సర్వ మానవాళికి గొప్ప దైవత్వాన్ని ప్రసరించాడు. అంతేకాదు ఆయన దేవుడుగా దేవలోకంలో పొగడబడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరో ఆగితే ఆగేది కాదు, ఎవరో ఆపితే ఆగేది కాదు. ఇది ఆరని ప్రేమ, ఆర్ప జాలని జ్వాల. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా సర్వ మానవాళిని తన పోలికలో సృజించుకున్నాడని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆది కాండ మొదటి అధ్యాయం 27వ వచనంలో ఆయన మన పోలిక యందు ఆ మనరులను చేదము రండి అని ఆయన సెలవిచ్చాడు. ఆయన తన పోలికలో, గాడ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, ఆయన ఎలా ఉన్నారో అలాగే ఉండడానికి మానవులను సృజించాడు. ఆ మానవాళ్ళని రక్షించుకోవడానికి మానవాకారంలో భూలోకానికి వచ్చాడు. దేవుని వాక్యం వింటున్న వారిలారా, చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి విమర్శవాదులు, ఆయన రోమా సైనికుడికి పుట్టాడని, లేకపోతే ఆయన ఒక రోమీడని అందుకే ఇంత అభివృద్ధి పొందాడని ఎన్నో కారుకూతలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన రోమా సైనికుడైతే రోమీలు ఆయన సిలువెందుకేస్తారు. దాని మిల్లారంటే చరిత్ర తెలియనటువంటి అనేక మంది
ఇష్ట వచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నారు ఆయన గురించి దేవుని వాక్యం సెలవిస్తామని దేవుని బిడ్డలారా ఇదిగో దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఆయన గురించి అనేకమైన మాటలు రాయబడ్డాయి ఆయన ఆకారమందు మనుషుడిగా కనిపించాడు కానీ దేవుడిగా తన్ను తాను తగ్గించుకున్నాడు మానవుడిగా చనిపోయాడు దేవుడు కాబట్టి మరణమును జయించి తిరిగి లేచాడు ఈ విధంగా ఇది ఒక ఫిక్షన్ కాదు ఇది ఒక కల్పితం కాదు ఇది హిస్టారికల్ ఈవెంట్ ఇది హిస్టారికల్ విట్నెస్ చారిత్రాత్మకమైన సాక్ష్యం చరిత్రాత్మకమైనటువంటి ఒక హిస్టరీ అది హిస్టరీని ఎవరు చనిపోయడానికి వీల్లేదు ఇష్టం లేనివాడు కాముగా ఉండాల్సిందే తప్ప అంగీకరించిన వాడు మామూలుగా ఉండవాల్సిందే తప్ప ఇది ఆరని జ్వాల ఆరని ప్రేమ ఆర్పజాలని జ్వాల అని దేవుని బిడ్డలారు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా మానవ జీవితాలలో నెమ్మదిని నింపడానికి మానవ జీవితాలలో వెలుగును నింపడానికి మరి ఇదిగో భయంకరమైనటువంటి వక్ర మార్గంలో వెళ్తున్న వారిని సరైన మార్గంలోకి నడిపించడానికి ఆయన దేవుడిగా దేవలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను అందుకే సమస్తము ఆయన మూలముగా కలిగను అనే మాట మనం చూస్తా ఉన్నాం మరి ప్రతిది కూడా అది ఏదైనప్పుడు కూడా మరి ఆయన చేతిలో ఉంది ఆకాశము ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనములైన ప్రభుత్వాలైన ప్రధానులైన అధికారులైన ఏదైనప్పుడు కూడా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన యందు ఇవన్నీ కూడా ఉన్నాయి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని మనం చదువుకుంటా ఉన్నాం కాబట్టి ప్రియమైన వారలారా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేశారు మహత్కార్యాలు చేశారు మనుషులైనటువంటి వారు మరి ఆనాడు విమర్శించే వాళ్ళు ఉన్నారు ఈనాడు కూడా విమర్శించేటువంటి వారు ఉన్నారు విమర్శలన్నీ ప్రక్కన పెట్టి నీకు మేలుకలమైన మార్గం ఏదో వేదిక అందులో నడుచుకోమన్నాడు దేని వలన నీకు మేలు కలుగుతుంది ఏది శ్రేష్టమైనది ఏది శ్రేష్టమైనది కాదో నువ్వు తెలుసుకోవాలి దేవుని వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభువారు మరణించినప్పుడు జరిగిన ఏడు వింతలు మనం చూస్తాం దేవుని బిడ్డలారా మీరు గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో ఇలా రాయబడింది సిలువలో ఆయన పలికిన ఏడు మాటలు మనం చూస్తాం అంతేకాకుండా ఆయన మరి ఇదిగో 20 మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం చూస్తే మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు చీకటి కమ్మెను ఆయన మరి ఇదిగో నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని సిలువలో పలికారు అనేక సార్లు కష్టాలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కూడా ఇలాగ చేయవలసినటువంటి ప్రార్థన నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి మనలకు మాదిరిగా ఉంచినటువంటి దేవుడు ఏలీ ఏలీ లామా సబక్తని అని ఆయన పలికి ఆయన మరణించారని చదువుకుంటా ఉన్నాం కాబట్టి యేసు ప్రభువారు ఎప్పుడైతే మరి మరణించారో మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు చీకటి కమ్మిందంట మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా మరి ఇదొక అద్భుతం అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం ఈ అద్భుత కార్యాన్ని ఆవిష్కరించాడు దేవుడు ఎందుకనంటే సృష్టికర్త అయిన దేవుణ్ణే ప్రజలు సిలివేసినప్పుడు పైన సూర్యుడు చూడలేకపోయాడు చంద్రుడు వెలవెలలాడిపోయాడు అందుకనేమో మరి మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు కూడా దేశమంతటా కూడా చీకటి అనేది కారు చీకటి కమ్మింది దేవుని బిడ్డలారా ఎంత విచారం పైన సూర్య చంద్ర నక్షత్రాదులు సృష్టి సృష్టికర్తను చూసి సృష్టి చలించిపోయిందని మనం చెప్పొచ్చు రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనాన్ని మీరు చూస్తే మత్తయి సువార్త 27 51 భూకంపం కలిగింది రెండవదిగా దేవుని బిడ్డలారా మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి భూకంపం కలిగింది సర్వసాధారణంగా భూకంపం అనేటువంటిది ఎప్పుడు వస్తుందనంటే భూకంప కేంద్రం వారు తెలియజేస్తారు మనకి ఎన్ని సెంటీమీటర్లలో వచ్చింది ఎంత ప్రమాదకరమైందో అది ఎన్ని స్కేల్స్ మీద ఉందో రెక్టర్ స్కేల్ మీద అనేది మనకు తెలియజేస్తూ ఉంటారు మనం టీవీలో కూడా చూస్తూ ఉంటాం కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి ఆయన సిలువైబడినప్పుడు భూమి తన యొక్క దుఃఖాన్ని ఎలా తెలియపరిచిందండి అని అంటే మరి భూకంపం కలిగింది అందుకే మొదటిగా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మేసింది రెండవదిగా మరి భూకంపం కలిగింది మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో కొండలు బ్రద్దలయ్యాయని చదువుకుంటున్నాం మరి భూమండలం మీద ఉన్నటువంటి మౌంటైన్స్ పర్వతాలు
మరి అనేకమైన హిల్స్ కొండలు మరి ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో భాగం అందుకే అవి కూడా తన యొక్క మరి కదలికను ప్రారంభం చేశాయి కొండలన్నీ కూడా బ్రద్దలైపోయి ఎక్కడికక్కడే మరి భయంకరమైన ఘోష భయంకరమైన పరిస్థితి ప్రజలందరూ కూడా భయపడిపోయారు మరి నాలుగోదిగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 52 నుండి 55 వరకు మనం చదివితే సమాధులు తెరవబడిన అని చదువుకుంటున్నాం సమాధులు తెరవబడ్డాయి సమాధులు తెరవబడితే అప్పుడు చనిపోయిన వారందరూ లేచి వెళ్ళి ఆ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఈయన నిజదేవుడు ఈయన దేవుడు దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చారు ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పి వెళ్ళారు దేవుని బిడ్డలారా మరి సమాధులు తెరవబడినట్లు మనం చూస్తున్నాం ప్రపంచ చరిత్రలో సమాధులు తెరవబడటం అనేటువంటిది రెండే చూస్తున్నాం ఒకటి ఈ సందర్భంలో రెండవది యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు ఐదవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో మరి దేవాలయపు యొక్క తెర చినిగినని చదువుకుంటున్నాం దేవుని యొక్క దేవాలయానికి మూడు భాగాలు ఉండాయి అప్పుడు అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం ఆవరణం మరి ఈ యొక్క డివిజన్స్ ఉండేవి ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో బలిపీఠం ఉండేది మందసం ఉండేది మరి కరుణపీఠం ఉండేది ఈ విధంగా అక్కడ స్ట్రక్చర్ అంతా కూడా ఉండేది దేవుని దేవదూతలు కెరూబులు రెండు పక్కలు ఉండేవి మరి ఈ విధంగా మరి అక్కడ సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మరి తన అంగీలు వేసుకుని వెళ్ళి గంటలు మోగుతుండగా అక్కడికి వెళ్ళి తన పాపముల నిమిత్తము తన ప్రజల పాపముల నిమిత్తము అతడు బలి అర్పించాలి ఒకవేళ అతను నడుస్తూ అలా నడుస్తూ ఆ బలి కార్యక్రమం చేయాలి ఒకవేళ చనిపోతే చనిపోయాడని తెలియటని కారణం ఏంటంటే గంటలు మోగపోతే తెర బయట ఉన్నటువంటి వారు గమనిస్తారు అదేంటంటే ఇక గంటలు ఆగిపోయినాయి అంటే ఈయనలో ఏదో పాపం ఉంది అందుకనే దేవుడు అతన్ని చంపేశాడు దేవుని అగ్ని అతన్ని కాల్చివేసిందని ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లకుండా ఆ యొక్క రంగి కట్టినటువంటి థ్రెడ్స్ తాళ్ళు ఉంటాయి తాళ్లతో ఆయన లాక్కుని వెళ్ళి సమాధి చేస్తారు ఆ తెర అంతేకాకుండా మరి పరిశుద్ధులు మారు మనసు పొందిన వారు ప్రభువుని వెంబడించిన వారు యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా మరి వారు పరిశుద్ధ స్థలంలో ఉంటారు అక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు యాజకులు ఉంటారు మరి పరిశుద్ధులు నీతిమంతులు యథార్థవంతులు అందరూ ఉంటారు ఆవరణంలో ఎవరు ఉంటారండి అండి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఆడియన్స్ చూడడానికి వచ్చేవాళ్ళు ఉంటారు ఇది మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తన ఆత్మను అప్పగించుకున్నానని బిగ్గరగా అరిచారో వెంటనే ఇక్కడ తెర చినిగిపోయిందంట నడుముకి నడుముకి ఎప్పుడైతే చినిగిందో మరి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవారు పరిశుద్ధ స్థలంలో ఉన్నవారు ఆవరణంలో ఉన్నవారు అందరూ కూడా ఏకమైపోయారు అందుకే దేవుడు రాజులైన యాజక వంశం అని చెప్పాడు కాబట్టి ఆ విధంగా ఇక్కడ డివిజన్స్ లేవు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి రక్తం చిందించిన తర్వాత యజ్ఞ బలిపశువుగా ఆయన మరణించిన తర్వాత ఆయన రక్తం చేతను కడగబడిన తర్వాత దేవుని సంఘములో డివిజన్స్ లేవు క్రైస్తవ్యం అంటే చాలామంది ఈ మధ్యన ఒక ఆయన అడిగాడు క్రైస్తవ్యం అంటే మీరు రెండో మూడండి అని అడిగాడు అంటే వాళ్ళకి ఏమిటి అని అంటే రెండు మూడు వాళ్ళు మాత్రమే క్రైస్తవులని అప్పుడు నేను చెప్పాను నేను ఐదని చెప్పాను క్రైస్తవుడు అని లెక్క పెట్టాను అనమాట కాబట్టి దేవుని బిడ్డలారా దురదృష్ట సావత్తు సైతాన్ని ఇవన్నీ తీసుకొచ్చాడు మళ్ళీ చర్చలోనికి దేవాలయంలోనికి ప్రతి సంస్థలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితి ఏలుబడి చేస్తూ ఉంది ఇది సాతానుగాడి యొక్క పన్నాగం అందుచేత మనం అందరం కూడా ప్రభు రక్తంలో కడగబడిన వారందరూ కూడా దేవుని బిడ్డలు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు అందరూ కూడా సమానము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సంఘములో అలాంటి వాటికి త్రావు లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావా లేదా అనేటువంటిది ప్రాముఖ్యం తప్ప మరి మరొక ప్రాముఖ్యత అనేటువంటిది ఇక్కడ డివిజన్స్ లేవు క్యాస్ట్ అనేది లేదు క్రైస్తవ్యంలో నో క్యాస్ట్ దేవుని బిడ్డలారా మనమందరం కూడా క్రీస్తు బిడ్డలం ఆయన కుమారులం ఆయన కుమార్తెలం అనే విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం కాబట్టి సమాజానికి మనం ఏం తెలియజేస్తున్నాం అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి దేవుని బిడ్డలారా అందుకనే దేవాలయం యొక్క తెర చినిగిపోయాను అందరూ కలిసిపోయారు మరి వారంతా కూడా ఏకమయ్యారు దేవాలయపు తెర చిరగడం సామాన్యమైన విషయం కాదు
ఇక ఆరవదిగా మనం చూస్తే లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంది, జనసమూహములో రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చిరి అని. జనసమూహం వాళ్ళు యేసు ప్రభువారి యొక్క మరి ఆయన చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి వింతలను వారు చూశారు. మరి వారు దేశమంతా కారు మేఘం వలె చీకటి కమ్మటం చూశారు, భూకంపం కలగటం చూశారు, కొండలు బద్దలవటం చూశారు, సమాధులు తెరవబట్టడం చూశారు, దేవాలయం యొక్క తెర చినగడం వారు గమనించారు. జనసమూహాలు రొమ్ము కొట్టుకుంటూ, అయ్యో మేము దేవుని కుమారుని సిలువేశాం, ఈయన మెస్సీ అని మేము గుర్తించలేకపోయామని జనసమూహాలు రొమ్ము కొట్టుకుంటూ ఎలుగెత్తి ఏడ్చారంట బిగ్గరగా దేవుని బిడ్డలారా. ఇక ఏడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు నిజముగా దేవుని కుమారుడని శతాధిపతి సాక్ష్యం ఇచ్చిన చదువుకుంటున్నాం. మరి శత అంటే 100, శతాధిపతి అంటే 100 మంది మీద ఆయన అధికారి అధిపతి. మరి ఆయన మరి క్రీస్తు నిజంగా దేవుని కుమారుడని ఇవన్నీ చూసి గుర్తించగలిగాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ్యం అనేటువంటిది లేకపోతే క్రిస్టియానిటీ అనేటువంటిది దేవుని ప్రేమను మానవులకు చూపించేటువంటిది. దేవుడంటే ఏంటో తెలియక, దైవత్వం అంటే ఏంటో తెలియక, కుల మత భయంకరమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు కట్టుబాట్లలో కుల కట్టలలో మత కట్టలలో నలిగిపోతూ ఉన్నప్పుడు, సమాజ కట్టల చేత నలిగిపోతూ ఉన్నప్పుడు, మూఢాచారాల చేత నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడే భారతదేశానికి అనేక మంది మిషనరీలను పంపించారు. వారి ద్వారా గొప్ప స్వార్థ సేవ అనేటువంటిది జరిగింది. డాక్టర్ విలియం కేరీ అనేటువంటి దైవజనుడు మరి మన యొక్క భారతదేశానికి రావటం జరిగింది మొదటి శతాబ్దంలో. మరి మొదటి శతాబ్దంలో క్షమించని తోమా రావటం జరిగింది. తోమా తర్వాత మరి ఇదిగో దేవుడు ఎన్నుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఇదిగో విలియం కేరీ. ఆయన వచ్చేటప్పటికి ఎన్నో మూఢాచారాలు మన భారతదేశంలో ఉన్నాయి. సతీ సహగమనం, భర్త చచ్చిపోగానే భార్యను కూడా అగ్ని నుప్పుల్లో తోసేయడం, మరి ఆయన దాన్ని వ్యతిరేకించారు. ఆనాటి ప్రభుత్వంతో మాట్లాడారు. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారితో కలిసి సామాజిక సేవ కూడా ఆయన చేశారు. ఆమె తన తన యొక్క ప్రయాణంలోనే ఇద్దరు కుమారులు చనిపోతే వెనుతిరగలేదు. చనిపోయినటువంటి వారిని ఇదిగో అక్కడే మొత్తం మీద మరి సమాధి చేయటం జరిగింది. అవన్నీ చూసి ఇక్కడున్న పరిస్థితులు భయంకరమైనటువంటి పరిస్థితులు, మరి భయంకరమైనటువంటి శత్రుమోకల యొక్క దాడులు ఇవన్నీ చూసినప్పుడు తన భార్య మరి ఇదిగో మైండ్ చలించిపోయి పిచ్చిదిగా మారిపోయింది. పిచ్చి భార్యతో కాపురం చేస్తూ అనేక సార్లు భార్య ఏడుస్తూ రోదనలు పెడుతూ చనిపోయిన తన కుమారుల గురించి బాధపడుతున్నప్పుడు ఏమాత్రం కూడా చలించకుండా రాత్రి బగళ్ళు కష్టపడి ఆ యొక్క లాంతర వెలుగులో అనేక గ్రంథాలను చదివి మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెలుగులోకి తర్జుమా చేసినటువంటి మహావ్యక్తి మహాగణుడు డాక్టర్ విలియం కేరీ. బెంగాలీ భాషను నేర్చుకొని దేశం కాని దేశంలో ప్రజలు కాని ప్రజల మధ్య దేవుని కొరకు ఎన్నో కష్టాలు వచ్చి బెంగాలీ భాష లిపిని నేర్చుకొని బెంగాలీలో బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళాడు. మరాఠీలో హిందీలో అనేక భాషల్లో బైబిల్ గ్రంథాన్ని మరి తీసుకుని వచ్చాడు. భారతదేశంలో వచ్చి యంత్రం కనుగొనబడిన తర్వాత మొట్టమొదటిగా భారతదేశంలో ప్రింట్ అయిన పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేస్తున్నప్పుడు ప్రింటింగ్ ప్రెస్ను కాల్చివేశారు కొంతమంది. అయినప్పుడు కూడా అన్నీ చాలా జాగ్రత్తగా గమనించి మరి బైబిల్ గ్రంథాన్ని సరి అయిన రీతిలో సరి అయిన పద్ధతిలో తీసుకురావడానికి తన వంతు కృషి చేశాడు. చివరికి అతని యొక్క కృషి ఫలితంగానే సిరంపూర్లో మరి ఆ సిరంపూర్ బైబిల్ యూనివర్సిటీని స్థాపించారు. అంతేకాదు మరి స్త్రీ బ్యాంకులు మహిళా బ్యాంకులను మరి అప్పుడే ప్రారంభించారు. స్త్రీ చదువుకోవడానికి వీల్లేదు ఆ దినాల్లో, ఆడమే వంటింటికి పరిమితం అయిపోవాలా, అటువంటి పరిస్థితులు స్త్రీ కూడా చదువుకోవచ్చు అని చెప్పేసి గొప్ప ఉద్యమాన్ని చేసి ప్రజలకు స్త్రీకి విముక్తి కలగజేసిన వ్యక్తి మరి అటువంటి మహనీయుడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, కారు చీకటిలో కాంతి రేఖవలే డాక్టర్ విలియం కేరీ గారి యొక్క జీవిత చరిత్రను మనం చూడగలం. అనేకమైన మతాచారాలు మరి ఆ దినాల్లో మూడవదిగా మనం చూసినప్పుడు బాల్య వివాహాలు జరుగుతుండే. మెచ్యూర్ కాకుండానే ఆడపిల్లలైనటువంటి వారిని పెళ్లి చేసేవాళ్ళు,
మరి వారు రకరకాలైన కారణాలు వీటన్నిటిని మీద మరి ఆయన సమగ్రమైనటువంటి మరి ఆ సర్వేను చేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ఈ విధంగా మరి ఇతర మతస్థులైనటువంటి వారిని ఎక్కడ కూడా పాతిపెట్టని ముచ్చేవల కాదు మరి సమాధుల దొడ్లు అనేటువంటివి ఆయనే సొంత డబ్బుతో కొని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ప్రభు నమ్ముకున్నటువంటి వారిని వెలివేయడం చంపేయడం ఎన్నో చేసేవారు మత స్వాతంత్రం అనేటువంటిది తీసుకురావడం జరిగింది ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తర్వాత మన భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నామంటే మహిళల మీద దాడులు భయంకరమైనటువంటి దురలవాట్లకు బానిసలైపోయి ప్రజలు నశించిపోతున్నారంటే నిజంగా క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా మనం మేలుకొని మరి భారతదేశం కొరకు మన దేశాన్ని రక్షించుకోవడంలో మన ప్రజలు నశించిపోతున్నటువంటి ప్రజలకు దేవుని ప్రేమను చెప్దాం ఎక్కడో కలకత్తాలో పుట్టిన ఎక్కడో యుగోస్లావియాలో పుట్టినటువంటి మదర్ తెరీసా మన కలకత్తాకు వచ్చి అక్కడ మన ప్రజలకు ఆమె ఎంత సేవ చేశారు అటువంటి ఆమె మీద కూడా రకరకాల మతముద్రలు వేసిన వారు దుర్మార్గులు అనేక మంది ఉన్నారు ఈ దినాల్లో మరి నోబుల్ బహుమతిని రెండుసార్లు ఆమె తీసుకున్నారు అటువంటి మహా మదర్ అనే ఆమెకే చెల్లింది అటువంటి అనేక మంది మరి భారతదేశ చరిత్రలో మరి అనేక మంది ప్రాణం పెట్టారు అంతేకాదు ఆస్ట్రేలియా యొక్క స్ట్రెయిన్స్ గారు వారి కుమారులను మరి ఇదిగో సజీవ దహనం చేశారు మరి ఆమె అయితే క్రీస్తు ప్రేమను చూపిస్తూ గ్లాడీ గారు ఆమె ఆయన యొక్క భార్య మరి నేను పూర్తిగా క్షమిస్తున్నానని చెప్పింది దారాసింగ్ అనేవాడు మరి ఇదిగో బజరంగ దళంలో జీవిస్తూ దేవుని కుష్టి వ్యాధిగ్రస్తులకు హాస్పిటల్ పెట్టి వారికి సేవ చేస్తున్నటువంటి వారి మీద దుర్మార్గమైనటువంటి కార్యం చేశారు మరి ఇదిగో ఈ విధంగా దేవాది దేవుడు ఆయన దేవుడు కాబట్టి ప్రజలు దేవుని కొరకు నిలబడతా ఉన్నారు మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడ ఆయన మరణ సమయంలో ఇన్ని అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేశారు అందుకే ఆయన దేవుడు ఆయన విశ్వసించిన వారు ఆశీర్వదించబడతారు దీవించబడతారని సత్య సువార్తను ప్రకటిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతులు అయిన తండ్రి ప్రభా దేవ ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మీరు దేవుడు అని చెప్పడానికి అనేకమైన రుజువులు ఉన్నాయని ప్రభా నీ ఎందు ప్రభా తప్ప భూలోకంలో మరి ఏ నామందు రక్షణ లేదని పైన ఆకాశం మీద కానీ క్రింద భూమి మీద కానీ ఆకాశం మందు కానీ కింద భూమి మీద కానీ యేసు నామంలోనే రక్షణ అని చెప్పారు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారి జీవితాలలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు అనారోగ్యంలో ఉన్నారు సమస్యల్లో ఉన్నారో అటువంటి వారిని ముట్టి మీరు బాగు చేయండి అటువంటి వారికి మీరు విడుదల ప్రకటిస్తూ ఉన్నాం ఇప్పుడే ఆ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రభా వారందరినీ వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు పుణ్యనామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించును గాక